ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కాకతీయ యూనివర్సిటీలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ టిఆర్ఎస్వి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు. ఈరోజు ఈ నేడు రాష్ట్ర రాజకీయాలపైన వారు మాట్లాడదలుచుకున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ టిఆర్ఎస్వి విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థి ఉద్యమకారులు మనతో ఉన్నారు. నేటి రాజకీయాలపైన ఈరోజు కేసీఆర్ గారు సంబంధించినట్టు కేసీఆర్ గారు ఏ విధమైనటువంటి మేనిఫెస్టోతో ఈరోజు ముందుకు వస్తున్నారు, ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం వారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏదైనా కూడా నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం కొట్లాడిన తెలంగాణలో ఓ పక్క నీళ్లు శరీరంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజు పెట్టిన అభివృద్ధి పథకాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి ఎవరైతే కూడా ఏదికి ఒక అమ్మాయికి పెళ్లి కాదన్నా ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో కేసీఆర్ తెలిసిన వ్యక్తి కాకనే ఇవాళ 1,16,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంటికి పెద్ద అన్న లెక్క కొంత మేలుమ లెక్కనే వాళ్ళ ఇంటికి ఏదైతే కూడా కళ్యాణ లక్ష్మి కావచ్చు, చాలి ముఖం కావచ్చు, రైతు ఇన్సూరెన్స్ కావచ్చు, రైతు బాంధు రైతు చెక్కుల ద్వారా రైతులు కూడా ఈ దేశంలోనే ఎక్కడ లేని ఒక విధంగా ఇవాళ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలు పెడతాను ఉండే కూడా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. రైతు బాంధు రైతు బంధు అనేది 5 లక్షలు ఏదైతే ప్రమాద శాతంలో రైతు చనిపోతే ఇచ్చే ఒక 5 లక్షలు ఆ రోడ్డు ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు అనే కొన్ని ఒక లక్ష్యంతో ఇలా రైతు బంధు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా రైతులకు ఏదైతే కూడా కొత్త కూడా ఏర్పాటు చేయమైనా ఈ పథకాలు దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంలో ప్రతి రాష్ట్రం కూడా ఇలా కాపు కొట్టే సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక ఉనికి కోసమే ఈ మహాకూటమి కావచ్చు, ఈ ఉనికి కోసమే పార్టీలు ఏదైతే కూడా కాంగ్రెస్ పార్టీకే ఆపోజిట్ ఏర్పడిన టీడీపీ పార్టీ వాళ్ళ కలయికనే ఒక చీకటి రోజుగా కూడా ఇలా తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా ఈ రాష్ట్రాన్ని అడ్డుకున్నది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా కూడా 100,000 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణమైన ఈ టీడీపీ కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలు కూడా ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేరు. ఎందుకంటే 100,000 మంది విద్యార్థులు ఫలితంగా కేసీఆర్ ఫలితంగా దీక్ష ఫలితంగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పడాలి అంటే ఈ మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని ఇలా రాష్ట్ర ప్రజలు మొత్తం విద్యార్థులు కూడా మళ్ళీ కేసీఆర్కే మా ఓటు, కేసీఆర్ కారు గుర్తుకే మా ఓటు అని కూడా ఎక్కడ ఏ గ్రామం తిరిగినా కూడా ఈ విద్యార్థి తరఫున ఒక బస్ యాత్రలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అన్ని సంఘాల అన్ని ఊళ్ళలో కూడా ప్రజలంతా కూడా మనకు ఈ కారుకే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఒక పింఛన్లో 1,000 రూపాయలు ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిండు, 2,016 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది, వికలాంగులకు 3,016, విదేశీ విద్యమైన విద్యార్థులకు 25 లక్షలు ఇచ్చి కూడా విదేశీ విద్యకు పంపించే సన్నం కేసీఆర్ గారు తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ సోషల్ హాస్టల్ కావచ్చు, సన్న బియ్యంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సన్న బియ్యం పెట్టి నెలకు 6 సార్లు చికెన్ మటన్ గుడ్డు పెట్టి ఇలా బూస్ట్ ఇచ్చి అలాగే కేసీఆర్ కిట్ ద్వారా ఒక పేదింటి బిడ్డ ఒక బాబును కానీ పాపను కానీ కనాలంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఇలా 12,000 13,000 అబ్బాయి పుడితే 12,000 అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి కూడా ఇలా కేసీఆర్ కిట్ ఏసీ కార్లలో ఇవాళ ఇంటికాడ దింపడం జరుగుతుంది. కేసీఆర్ గారు పవన్ పెట్టిన సంక్షేమ పథకాలే మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపిస్తాయని కూడా ముక్త గండంతో విద్యార్థి లోకమంతా కూడా ఇవాళ ఏ ఊళ్ళమైనా కూడా కేసీఆర్కి కారు గుర్తుగా మా ఓటు అంటాను. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ స్కూల్ కావచ్చు, ఇలా గురుకులాలు కావచ్చు, ఇవాళ మైనార్టీ స్కూల్ కావచ్చు, సాది ములామా కావచ్చు, ఏదైనా కూడా కేసీఆర్ యొక్క సంక్షేమమే పథకాలే మళ్ళీ ఇవాళ కారు గుర్తుని గట్టికెత్తి అని కూడా ఏ ఊళ్ళమైన ప్రజలు అందరూ కూడా మళ్ళీ కారు గుర్తుకే. ఎందుకంటే ఒక ముసలమ్మని అడిగితే చెప్తాను, బిడ్డ తిన్నింటి వాసాలు లెక్క పెడతానా, అన్నం పెట్టడానికి సున్నం పెడతానా, మళ్ళీ కేసీఆర్కి వేస్తాము, 2016 చేస్తాను, దీనికి వెళ్ళి కేసీఆర్కి వేస్తాం. ఎందుకంటే మా కొడుకు పట్టించకపోయినా మా ఇంటి పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ పట్టించుకుంటాను. ఎందుకంటే 2016 రూపాయలు ఇవ్వడం అంటే మా మేము కేసీఆర్ గారికి ఏమి ఇచ్చినా మీరు నూనె తీసుకోలేదు. మళ్ళీ కేసీఆర్ మా గురించి ఆలోచించిన గతంలో 60 సంవత్సరాలు పరిపాలన టీడీపీ
కాంగ్రెస్ చేసింది. ఏ రోజు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ టీడీపీ కాంగ్రెస్ నాయకులు ఇలా సంపాదించుకొని వాళ్ళు ఉన్నారు. ఇలా వాడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏం ఓటు, నేను ఎన్ని ఏళ్ళు వాడు చేస్తానో, మీరు అందరు నిశ్చాగా ఉండి బిడ్డ, మీ కారు గుర్తుకే అందరం కూడా వేయడానికి రెడీ ఉన్నవాడు కూడా ఏ ఊళ్ళో వేయడం కూడా ప్రజలు ఈ చెప్పడం జరుగుతుంది. ఇలా విద్యార్థుల కోసం కావచ్చు, దాదాపు లక్ష ఉద్యోగాలు నోటికి వచ్చిన జరిగింది. ఎందుకంటే విద్యార్థి తెలంగాణ కోసం ఉంటారు, కొంతమంది మాయమాటలు కొంతమంది ఆడాడ తిరిగినా కూడా అది పెద్ద ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే నిరుద్యోగ ప్రతి కూడా మనం 3,600 ఏదైతే కూడా ఉద్యోగం రాక డిగ్రీ పీ చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా 3,600 కూడా ఇచ్చేవే స్కీమ్ పెట్టుకునే స్కీమ్ పెట్టుకున్నాం. ఏదైతే కూడా హెల్త్ కూడా హెల్త్ సంబంధించిన సంక్షేమం కూడా హెల్త్ సంబంధించిన కావచ్చు కానీ ఉద్యోగుల వయ పరిమితి 3 సంవత్సరాలు పెంచడం కానీ ఏదైతే కూడా మనం పెట్టుకున్నది ఏంటంటే ఏదైతే కూడా ఉద్యోగాల అవకాశాలు కావచ్చు. విద్యార్థులందరూ కూడా ఇలా కార్మిక కర్షక విద్య పేద అందరూ కూడా కేసీఆర్ వైపు ఉన్నారు. కేసీఆర్ గారు 100 సీట్ల తోడు రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందిగా ఈ ముక్త ఖండంతో కాక యూనివర్సిటీ విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది. సంబంధించిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు కంజర్ల మనోజ్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎటువంటి సంక్షేమ పథకాలతోటి ఈరోజు వీళ్ళు ముందుకు పోతున్నారు మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నిక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు చేపట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ధీటుగా గతంలో కూడా ప్రభుత్వం ఏర్పడే ముందు కేసీఆర్ గారు ఆ యొక్క మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన పథక హామీల కన్నా అతిక్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే 1 ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ యొక్క అభివృద్ధి పథకాల ద్వారానే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. మళ్ళొక్కసారి ఎన్నికలు వచ్చినాయి. ఈ యొక్క ఎన్నిక యొక్క ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారాయంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కావచ్చు కపట ప్రేమ మా పైన ప్రవర్తించి మాలో ఉన్న ఆత్మ బలిదానాలను మాలాంటి విద్యార్థి నాయకులను ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు ఉంది. అదేవిధంగా అందులో భాగంగా ఈనాడు మరొకసారి మాయా కూటమి అని పెట్టి మహాకూటమిగా ఒక కొత్త కూటమి బయటకు వచ్చేసి ఉన్నటువంటి కోదండరాము ఆనాడు జేఏసీ చైర్మన్గా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలలో ఉన్న కోదండరాము ఏం చేస్తున్నాడంటే మహాకూటమి పేరు మీద అదే చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా నలుగురు కలిసి ఒక చిన్నటువంటి కూటమి ఏర్పాటు చేసుకుని తెలంగాణని మరొకసారి విచ్ఛిన్నం చేసి వచ్చిన తెలంగాణను జరగబోతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి కూటమిగా ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళు దరిద్ర కూటమిగా మాకు వివరించడం జరుగుతూ ఉన్నది. దీన్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావి వర్గం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అది తెలంగాణ యువత కావచ్చు, కార్మిక కర్షక ప్రతి ఒక్కరు స్పందించి వారికి తీటైన సమాధానం 7వ తారీఖు నాడు జరగబోయే ఓటు ద్వారానే వారు వేయబోయే ఓటు ద్వారానే వాళ్ళు సమాధానం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క చిన్న విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మహాకూటమి పేరు మీద ఈనాడు చంద్రబాబు నాయుడు కూడా మా రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో సహా కేవలం కేసీఆర్ గారి యొక్క రాష్ట్రాన్ని చీలికలు చేసి మళ్ళొక్కసారి అభివృద్ధికి 50 ఏళ్ళ దూరములకు పంపడానికి మాత్రమే కుట్రలో భాగంగా వస్తున్నారని మా యొక్క తెలంగాణ సమాజం నమ్ముతూ ఉంది, భావిస్తూ ఉన్నారు. ఇలాంటి కేంద్ర మంత్రులే కావచ్చు, ఆ దేశ ప్రధానే కావచ్చు, పక్కనున్న అమెరికా అధ్యక్షుడే రావచ్చు, ఎవరు వచ్చినా కానీ కూడా మా ఓటు కారు గుర్తుకే, మేము తెలంగాణ పక్షానే, అది కేసీఆర్ పక్షానే. మళ్ళొక్కసారి రానున్న రోజులలో 11వ తేదీన రానున్న రిజల్ట్ ఏదైతే ఉందో తెలంగాణ సత్తాను చాపేరు చూడబెట్టేందుకు రిజల్ట్ అది ఒక దేశ విదేశాల పరంగా మరొకసారి చెంపపెట్టుగా ఈ యొక్క ప్రతిపక్షాలకు ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మనోజ్ గారు. ఇక్కడ ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వి అధ్యక్షులుగా ఉన్నటువంటి భైరపక్క ప్రశాంత్ గారు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4.5 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలోనే ఎక్కడ కూడా ఇన్ని అభివృద్ధి పథకాలు లభించలేదు. ఎందుకనంటే ఏ రోజు సన్న బియ్యం పెట్టాలనే ఆలోచన గత 60 సంవత్సరాల నుండి కూడా ఏ ఒక్క నాయకునికి కూడా రాలేని పరిస్థితి. ఏ ఒక్క విద్యార్థి పైన కూడా దాదాపు 125,000 ఖర్చు పెట్టాలని ఏ రోజు ఒక్క నాయకుడు కూడా అనుకోలేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఇవన్నీ సంక్షేమ పథకాలు విద్యార్థులకు అందిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు మిస్ ఛార్జీలు 60 సంవత్సరాల కాలం చెల్లి కనీసం 600 రూపాయల మిస్ ఛార్జీలను ఈరోజు 1500 పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఈరోజు నిరుద్యోగుల కోసం చాలామంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు కొత్త మేనిఫెస్టోలో కూడా మొన్ననే పెట్టడం జరిగింది.
3116 వాళ్ళు ఏదైతే చదువుకున్న క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉంటాయి, దాని దృష్ట్యా వల్ల చదువుకోవడానికి కూడా బుక్కింగ్ కొనుక్కోవడానికి కూడా 3016 పెట్టడం జరిగింది. ఇలాంటి సంక్షేమ పథకాలు అనేకమైన ఈరోజు ముఖ్యమంత్రి గారు పెడితే కావలసుకొని ఇక్కడ ఉన్న మహాకూటమి నాయకులు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారు. తప్పకుండా ఇక్కడ ఉన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి లోకమంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వెంటనే ఉన్నది. ఈ దేశం అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పైపై చూస్తున్నది ఉన్నది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరోసారి గెలిపించుకునే విధంగా చూస్తాం. అదే ఒక విషయం అయితే ఈరోజు దేశంలో అనేక మంది చెప్తుంటున్నారు, నరేంద్ర మోడీ కావచ్చు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నాం, ఆనాడు నెహ్రూ నియమించిన ప్రొఫెసర్ కొటారి కమిషన్ ఏం చెప్పిందంటే ఈరోజు విద్యా వ్యవస్థ కుంటుపడిపోతుంది, కనీసం విద్యార్థులకు ఆర్థికంగా సామాజికంగా మంచిగా చదువుకోవాలంటే దేశ బడ్జెట్లో కనీసం 10% బడ్జెట్లో కనీసం 10% నిధులు కేటాయించాలంటే ఈరోజు దేశంలో కూడా ఏ రాష్ట్రం కేటాయించలేదు. దాదాపు 12% ఈరోజు విద్యా వ్యవస్థ కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని కూడా విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే కావలసుకొని ఉసిగొలిపి ఈరోజు అనేకమైన విమర్శలు చేస్తున్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, నువ్వు తప్పకుండా అమరావతికి పోవాల్సిందే, ఇక్కడ ఉన్న ముఖ్యంగా రేవూరి ప్రకాష్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు ఆనాడు ఉద్యమం జరుగుతుంటే విద్యార్థుల పైన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము వస్తే అదే నర్సంపేటలో కొట్టించిన చరిత్ర నీది, అలాంటి చరిత్రను పట్టుకుని ఈరోజు ఓటు అడగని కాస్త మాత్రం తప్పకుండా ఇక్కడ ఉన్న పశ్చిమ విద్యార్థులు కావచ్చు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు తరిమి కొడతాం. ఇక్కడ ఉన్న టీడీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోయే విధంగా, టీడీపీ పార్టీ అమరావతి పోయే విధంగా కూడా తరిమి కొడతాం. అదేవిధంగా రేవు ప్రకాష్ రెడ్డికి నీకు సిద్ధ ఉంటే విద్యార్థులపైన ఆరోడు ప్రమాణం చేసినావు, ఏం చేసినావు విద్యార్థులకు ఈరోజు, ఈ విద్యార్థులను కొట్టించిన చరిత్ర నీది. గౌరవ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఈరోజు అనేకమైన విద్యార్థులను ఎన్నుకుంటే నువ్వు రోజు విద్యార్థులను కొట్టిస్తే అదే విద్యార్థులను కాపాడుకునే చరిత్ర ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఆ రోజు ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ ఏకం చేసి ముందుకు నడిపించినాడు వినయ్ భాస్కర్ గారు. అలాంటి వారిపై ఆరోపణలు చేస్తే తప్పకుండా తరిమి కొడతామనే విషయాన్ని కూడా మేము గుర్తు చేసుకుంటున్నాం. ముఖ్యంగా నాయని రాజేందర్ రెడ్డి గారికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. దాదాపు 3.5 ఎకరాలు ఇక్కడ ఉన్న కాకతీయ యూనివర్సిటీ భూమిని కబ్జా చేసిన చరిత్ర నీది, కానీ ఈరోజు ఏమెరగని మన వినయ్ భాస్కర్ పై వినయ్ భాస్కర్ గారి పైన ఆరోపణలు చేస్తే మాత్రం తప్పకుండా నాయని రాజేంద్ర రెడ్డి చరిత్ర ఏందో ఇక్కడ ఉన్న విద్యార్థులకు తెలుసు. గుండాల చేత ఇక్కడ ఉన్న విద్యార్థులపై కొట్టించిన చరిత్ర నీది, కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు కాపాడుకునే చరిత్ర వినయ్ భాస్కర్ గారిది అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేసుకుంటూ ఈరోజు మహాకూటమికి తెలంగాణలో కావచ్చు ఇక్కడ ఉన్న స్థానికలో ఇక్కడ ఉన్న ఎలక్షన్లో కావచ్చు మహాకూటమికి స్థానం లేదు, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ ఉన్న మేధావులు కూడా దీన్ని గుర్తించాలి. ఇక్కడ ఉన్న మేధావులకు మేమందరికీ కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న మేధావులకు కూడా రాష్ట్ర వినయ్ భాస్కర్ గారు ఈరోజు మన ఇంట ఉండి నడిపించిన చరిత్ర ఉన్నది, కానీ ఆనాడు ఆంధ్ర పార్టీ ఏజెంటే ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డి. కాబట్టి మేధావులందరూ కూడా ఆలోచించి అది సైకిల్ గుర్తు ఆంధ్ర గుర్తు, ఇది ఢిల్లీకి ఇది అమరావతికి పోవాలి కాబట్టి మనం అందరం కూడా దీన్ని గుర్తు చేసుకొని తప్పకుండా వినయ్ భాస్కర్ గారిని భారీ మేజార్టీ గెలిపించాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసే విధంగా కూడా మన విద్యార్థులంతా పూనుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యమకారుడు ఆయన కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆయన కూడా అమూల్యమైన. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు కేసీఆర్ గారితో సబ్బండ వర్గాల ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నాయి. కేసీఆర్ గారి పాలనలో అప్పుడే పుట్టిన కడుపులో పుట్టిన పాప నుండి పుట్టి స్కూలు పెళ్ళి వృద్ధాప్యం వరకు అనేక సంక్షేమాలు చేపట్టిన ఘనత కేసీఆర్ గారిది. అనేక కూటములు ఇంకొక 100 కూటములు వచ్చినా కూడా కేసీఆర్ గారిని ఏం చేయలేని పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు, ప్రజలు కేసీఆర్ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత కేసీఆర్ గారిదే. రైతు బంధు కానీ రైతు బీమా, చనిపోయిన రైతు చనిపోయిన 10 రోజుల్లో ఇంటికి 5-10 రోజుల్లో 5 లక్షల సాయం అందిస్తున్న ఘనత ఏ రాష్ట్రంలో లేదో ఒక కేసీఆర్ గారే ప్రవేశపెట్టారు. ఇంకా రైతు కూలీలు ఎలాంటి భూమి లేని నిరుపేదలకు కూడా అలాంటి బీమా వర్తింప చేసే యోచనలో కేసీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా ప్రజలంతా పూర్తిగా కేసీఆర్ వైపే ఉన్నారు. ఎన్ని కూటమిలు వచ్చినా
కేసీఆర్ గారిని ఏం చేయలేని పరిస్థితి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. భారతదేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏకైక తెలంగాణ రాష్ట్రంలో. మన 29వ రాష్ట్రం ఇంకా ఏర్పడి నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఎన్నో ఒడిదొడుకులు ఓర్చుకొని ఎన్నో అవరోధాలు ఎదుర్కొని 28 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు రోల్ మోడల్గా తీసుకొని మన సంక్షేమ అభివృద్ధిని ఇతర వాళ్ళు హామీ కొడుతున్నారు. అంటే అంత అద్భుతమైన పాలన కేసీఆర్ పైన. ప్రతిపక్షాలు ఏదో బురద చల్లాలి, ఏదో మాట్లాడాలి, మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఓట్లేస్తారనే బుద్ధి నమ్మకంతో కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు, చెత్త ఆరోపణలు చేయడం జరుగుతుంది. ప్రపంచంలో భారతదేశంలో ఐక్యరాజ్య సమితిలో రైతు బీమా పథకం కానీ, రైతు బంధు కానీ, ఐక్యరాజ్య సమితిలో రైతు బంధు గురించి సభ్యత్వం పొందడం తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ విషయము. అది మన భారతదేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అవార్డులు వస్తున్నాయి, ఎన్నో పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి, అవన్నీ ప్రతిపక్షాలకు కండ కనిపించడం లేదా అని మేము అడుగుతున్నాము. మాయ కూటమి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ పైన మళ్ళా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ముఖ్యమంత్రిగా దీవించి 11 అఖండ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో ఏర్పడబోతుంది అని మేము ముక్తాకంతంతో తెలియజేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు నిన్న రిలీజ్ చేసినటువంటి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో అద్భుతంగా తెలంగాణ ప్రజలను ఆకర్షణీయంగా ఉన్నది. ఈరోజు ఉద్యమాలకి ఉన్నో ఉద్యమాలు చేయని వారికి జరుగుతున్న ఈ యుద్ధం, ఈ కురుక్షేత్రంలో విజేత నిలిచేది మాత్రం ఏనాటికైనా మన సీఎం కేసీఆర్ గారే అని చెప్పేసి ఉంటున్నాను. ఉద్యమం ఆనాడు ఉద్యమం వృత్తులు ఊహించేసి ఈరోజు బంగారు తెలంగాణకై ప్రాణపడుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 100% ప్రజలు మద్దతు ఉన్నారు. ఎన్ని కుటుంబాలు వచ్చినా, ఎన్ని మాయ కుటుంబాలు వచ్చినా ఉద్యమం చేయని వ్యక్తులు ఈరోజు మా ఓట్ల కోసము ఎన్నో ఆరోపణలు చేసి మా ఉద్యమం చేసిన వీరులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు. ఎంతటికి కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలు నమ్మరు. కాబట్టి ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయము గడ్డ మీద నుండి తెలంగాణ విద్యార్థి సమితి మన మాయ కూటమికి వ్యతిరేకము. ఈరోజు మన వరంగల్లో ఎన్నో ఉద్యమాలకి పేరు పెట్టినటువంటి తెలంగాణ గడ్డ మీద ఈరోజు మాయ కూటమి ఓటు చెల్లదని ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయం గట్టిగా నమ్ముతున్నది. అదేవిధంగా ఈరోజు మన మేనిఫెస్టోలో మన రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మన విద్యార్థులకు కానీ, వికలాంగులకు కానీ ఎంతో మేలు చేసే విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వంలో చాలా పథకాలు ఉన్నాయి, మాట్లాడు పథకాలు చాలా ఉన్నాయి. దేశంలో ఎక్కడ చూసుకున్నా, ఏ రాష్ట్రంలో ఇన్ని పథకాలు లేవు. కేసీఆర్ గారు చాలా పథకాలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా పథకాలు చాలా ఉన్నాయి. మన కాలేజ్ యూనివర్సిటీలో చాలామంది టీఆర్ఎస్ విద్యార్థులు, తెలంగాణ పార్టీ గురించి చాలామంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పేరు విజయ్ కుమార్, కాకతీయ యూనివర్సిటీ. ప్రస్తుతం ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలుస్తుందని 100% మేము విద్యార్థి ధర్మం తెలియజేస్తాం. ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయి. గతంలో చూసినాం మనకి ఎన్ని పథకాలు ఎక్కడ చేసినాయి అనేది, అందులో ఏమేమి జరిగినాయి, అన్ని సక్సెస్ఫుల్ కాలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పథకాలు కూడా సక్సెస్ అయినాయి. మనం చూస్తున్నాం రైతు బంధు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాద్ ముబారక్ కానీ, ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పథకాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. కావడం మేమందరం విద్యార్థుల తరఫున, విద్యార్థులం కానీ, ప్రతి ఒక్కరూ అందరం కలిసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ఎలక్షన్లో గెలిపించుకుంటాం. ఎవరెన్ని చేసినా కానీ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహిళలకి, విద్యార్థులకు అనుకోవచ్చు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2018 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి తెలంగాణనే గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వస్తుందని కేసీఆర్ సీఎం అవుతారని మేము నిజంగా కోరుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి విజయం సాధిస్తారని మా విద్యార్థుల తరఫున నేను Okay.